Hey, Polai. Hey. Jagrata tadalitra. Hey. Emayya, Brahmanandayya, nuvu edo telisina vaadivu kada ani kurra kunkanu pampiste gabbune pampista. Meeru ela aagrahiste ela nenu abbayiki neyyi ayipoyindani appude cheppanu. ఏదో అవసరం అంటేను పక్క కొట్లను చెప్పి ఇచ్చాను. మన దగ్గర సరుకు ఎప్పుడైనా ఎలా ఉందో చెప్పండి. ఏదో చిన్న వ్యాపారమైనా. చిన్న వ్యాపారం అంటావేమిటయ్యా? ఈ వ్యాపారం మీ దగ్గర ఇంత పెద్ద భవంతి కొనేశావు. ఆ కొనేశాను అంటే అందులో నా ప్రయోజకత ఏమి చెప్పండి. అదంతా మా వర్ధనమ్మ పేరు తలవ. నీకేమయ్యా పెట్టి పుట్టావు? పల్లెటూరులో బంగారం లాంటి భార్య, పట్టణంలో బ్రహ్మాండమైన చిల్లర పొట్టు. ఆ అదృష్టవంతుడివి. ఏం అదృష్టం లేండి, అక్కడేమో గొడ్డు గోతతో అది సతమతమవుతుంది. ఇక్కడ పెళ్ళాం బిడ్డలకు దూరమై ఈ బ్రహ్మచారి ముఖతో వేగలాగ నేను చస్తున్నాను. సరే గాని దీంతో ఎలాగోలా జరుపుకుంటాను. ఊరి నుంచి రాగానే మంచిది పంపించు. మీరు వేరే చెప్పాలా? రే పోలాయ్, నువ్వు బజార్కి వెళ్ళి మలిపూలు పెట్టరా కొట్టుకట్టేసి. నాకు బస్సుకు టైం అయిపోయింది. ఇతిహాసంలో ఒక ప్రత్యేకతను గడించుకున్న మహనీయ వ్యక్తి మహాత్మా గాంధీ. ఎన్ని శతాబ్దాలకొక్కసారి అటువంటి వ్యక్తులు జన్మిస్తూ ఉంటారు. ఈ పని మనిషి ఎక్కడ తెచ్చిందో సమయానికి. ఏంటన్నారు? ఏం చేస్తున్నావు? ఇల్లు దుడుస్తుండ, తరా దుడుదని ముందు చంటాను సంకరేసుకో. ఎందుకయ్యా నోరంతా తెసి అట్ట ఏడుస్తుండా? ఆవిడ తండ్రి బుద్ధి ఎక్కడ పోతుంది? అయ్యో మీ దొంప అందాక మీకే పైకాలం వచ్చిందరా. బంగారం లాంటి గ్లాస్ పొట్టలు పెట్టున్నారు. ఇంకా ఇంట్లో అడుగు సరిగ్గా పెట్టారా లేదా? తండ్రి సార్ తంపులు పెడతావరా? తంపులు తంపులు పెడతావు తంపులు అని ఆగేమే. కానీ నీ కోపం అంతా తెచ్చుకో. అయ్యి నా చేతులు విరగా, దెబ్బలన్నీ మీ మీదే పడ్డాయా? నీ ప్రేమ దినదిన ప్రవర్ధమానమై ఈ రూపం ధరిగేది అనుకుంటాం లేవే వద్దనా? అబ్బా పోదురు, మీరు మీ సస్సాలు అవతల పిల్లలు ఉన్నారని కూడా లేదు. రే ముచ్చో సత్యం, సీతమ్మ వెంకమ్మ రండి రండి రండి. సీత ఇందులో మిఠాయి పొట్లు ఉన్నాయి, అందరికి పంచిపెట్టు. అయ్యో అయ్యో, సంపాదించిందంతా ఇలా తగలేస్తే ఇక మిగిలేదేమిటి? ఇంతమంది పిల్లల్ని పెంచాలా? వాళ్ళకింత బతుకుదరు కల్పించాలా? లేకపోతే రేపు వాళ్ళు ఏమంటారు? మా నాన్న మాకేమిచ్చాడు చేతికి చెప్పంటారు. అబ్బాబ్బాపవే నీకు తెచ్చాను. ఏమిటి గుడిగా? కాదే ఊరే జాలాయ్ రావు ఇందా. కష్టపడి పనిచేసేవాడికి నీకు పెట్టడానికి ఏమిరే? ఉండు ఉండు, పత్ర పెట్టించుకో. మధ్య మధ్య కాస్త కాస్త పచ్చడి అంతా తింటూ ఉంటే బ్రహ్మానందంగా ఉంటుంది. అయ్యో నా మధుమండ. ఏటమ్మగారు? ఏమీ లేదే, పొరపాటున మీ అయ్య గారి పేరు నాలుగు మీదకి వచ్చేసింది. ఇంకా ఎన్ని ఏటమ్మగారు ఈ రోజుల్లో? ఏమే, రేపు నీకు పెళ్ళి అయితే మగుడు పేరెట్టే పిలిచేలా ఉన్నావు. ఆహా వీళ్ళ కళ్ళకి మనం మనుషులంగా కనపడం అనుకుంటా. ఏమంత కోపంగా ఉండమ్మా? కడుపు మాడిపోతుంటే చూసేవా? ఇప్పుడు కుక్కలు కూడా ముట్టుకోవే, మాడి చెక్కలు నన్ను తినమంటుంది. మాట్లాడుకులే మామా. గేదె గొడ్డు చల్లగా ఉండాలి కానీ ఇవి పెట్టేదేంది నాకు? తాగుతావా? ఎందుకు తినదుగా, నువ్వే తాగు. కాసిని పో మామా, మోటు పరేసుకోవాలి నువ్వు. ఇదిగో ఇలా చూడు. ఎవరు చెప్పండి? ఏం లేదు, ఆ బుట్టలో అడుగున టౌన్ పాక ఉండాలి, కాస్త సుమరాతి ఎన్నడెందుకు వేసుకుంది. అలా మొహం వచ్చినట్టు మాట్లాడకపోతే వానా వరసకిల్లి కొనుక్కోరాదు. వచ్చావు నిన్నే? ఏమిటి? ఏం లేదు, పట్నం నుంచి వచ్చాను కదా, వారానికి ఒక రోజు కాస్త కులాసగా కూర్చుని నాలుగు కబుర్లు చెప్దామని అనుకోవేమే. ఏమిటి చెప్పండి? కాస్త ఆకులకి సొమ్ము రాసేవే చూడు. అతను ఎప్పుడు కొంపలాడిపోతున్నట్టు అలా చిటపట్లాడుతూ ఉండకపోతే కాస్త చిరునవ్వుతో. చాలండి మీ సరసాలని. ఈ సరసాలు పలికి అదిగో వరుసగా నిద్రపోతున్నారు. ఇక నాకు నిద్ర వస్తుంది కానీ పడుకోండి. వర్ధన,
అర్థనా? వర్ధనం కీర్తనం ఏమిటటి వేషాలు? అమ్మా, ఈ నేళ్ళు వచ్చిన రాత కాలిపోను. ఇంతమంది పిల్లల్ని కండగట పెట్టుకుని మీకు లేకపోతే నాకేనా ఉంటుందండి బుద్ధి? వర్ధనం కాదే నా పాలిడి తద్రాని. ఈ పెళ్లి జరుగుతోంది, ఈ పట్లేం బాగలేదు, ఈ జరిపట్టు కట్టుకోండి సార్. జరిపట్టు నాకెందుకు రేపని? అదేమిటి సార్ అలా అంటారు? మీరు కన్యాదాత కూడాను, కట్టుకోండి కట్టుకోండి, అంతా మీ ఆశీర్వాదం. నాకు జరిపట్లు పెట్టారే, వీళ్ళకి నేనంటే ఎంత అభిమానం, ఎంత ప్రేమ. కూర్చోండి సార్. ఏ బొట్టది పెట్టాం సార్, బొట్ట. నన్ను పెళ్లి కొడుకుని చేస్తున్నారే, నాకు పెళ్ళి 15 సంవత్సరాలు అయ్యింది. వేసుకోండి సార్, దండ కానీ మీ సరదాలన్నీ తీర్చుకోండి. నాన్న పెళ్లి పోయినా? అమ్మో అమ్మో అమ్మో, చూస్తా. ఈ వేషంలో కనుక మా ఆవిడ చూచిందంటేనా? అయిందా పెళ్లి కొడుకుదలంకరణ? ఇంకా ఏమైనా మిగిలిందా పెళ్లి? అదే అదే పెళ్ళి పిలవకుండా ఎందుకు వచ్చానని ఆలోచిస్తున్నారా? రాను మరి, సిగ్గుండక్కర్లే. మీ ముఖానికి మీ సంపాదనకి ఒక పిల్ల, ఇంతమంది పిల్లలు సరిపోలే. ఇంకొక పెళ్లి కావాల్సి వచ్చిందా? సత్యం ఉచ్చం ఓ సీటీ వెంకి మీ నాన్న పెళ్లి చేసుకుంటాడు. బాకాలు వదంరా, బాకాలు బాకాలు వదంరా, బాకాలే చేసుకుంటాడు పెళ్లి. బాకాలు వదంరా, వదండి బాకాలు. పదండి, మీరు పెళ్లి ఎలా చేసుకుంటారు నేను చూస్తాను. నలుగురికి పిల్లలందరినీ చూపించి ఆ పెళ్లి కూతురికి మీకు చూపులు కదా బాగా పుట్టి చెప్తాను. బ్రహ్మానందం గారు, మీరు ఇక్కడున్నారేమండి? కన్యాదాత ఎక్కడని పురోహితుడు అక్కడ తొందర చేసేస్తున్నాడు. కన్యాదాత? అవునే, ఈ అబ్బాయికి మన రంగయ్య మనవరాలు లేదు వసంత, ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తున్నారు. వీడికి రెండు వైపులా పెద్దవాళ్ళు లేరని నన్నే పెద్దగా వాళ్ళు. అయ్యో మంచిగా, ఎంత పొరపాటు జరిగిందండి. మరి ఈ మాట చెప్పరేమండి? నన్ను చెప్పరిస్తేగా. అయ్యో ఎన్నీ మాట్లాడినాను, ఎంత గొడవ చేశానండి. ఏమండి, ఏం జరిగిందండి? ఏం జరగలేదండి, మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే చూడగారండి, వస్తాను. అయ్యో మంచిగా, ఎంత బుద్ధి తక్కువ పని చేశాను, నన్ను క్షమించండి. చాలే, మళ్ళీ ఎప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పని చేయవు కదా. అయ్యో ఇంకా చెప్తాను కండి. నీ కాస్త అసజ్ఞానం ఉంటే నాకు ఈ క్రమ తప్పేదిగా. వచ్చిందాను ఎలా వచ్చావు? మన ఇద్దరం పీటల మీద కూర్చుని వాళ్ళ పెళ్లి సలక్షణంగా జరుపుదాం.